ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అయ్యా, గాలి దేవుడు మమ్మల్ని ఏ విధంగా ఆడుకున్నాడో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? స్టార్ట్ చేయరే ధనుష్. ఎప్పుడో స్టార్ట్ చేస్తున్నావు కానీ. హాయ్, హలో, నమస్తే, అదా, వెల్కమ్ బ్యాక్ టు ధనుష్ స్టూడియో వ్లాగ్స్. రే ధనుష్, నువ్వు బిగ్ బాస్ లో నాకు సార్ కాదు కానీ ధనుష్ స్టూడియో వ్లాగ్స్ లో వైరం ధనుష్. నీ స్టైల్లో స్టార్ట్ చేయి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ధనుష్ స్టూడియో వ్లాగ్స్. నేను మీ ధనుష్. ముందుగా ఈ పార్సల్ కి ఎత్తుకొని వచ్చాను కదా, ఈ పార్సల్ ని ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతాను. దీనికన్నా ముందుగా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలా. మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. నా చాలా రోజులు అయింది కదా, ఏం మాట్లాడాలి తెలియదు. ఒక నిమిషం అట్లా కంటిన్యూలోనండి, ముందు చెప్తాను. నేను చాలా రోజులు అయిపోయినాయి కదా కెమెరా ముందుకు వచ్చి, అందువల్ల తడబడతాను కొద్దిగా చెప్తాను. ఇన్ని రోజులు, చాలా రోజుల నుంచి వీడియో తీయలే. ఆయన ఏం చేసుకుంటా, ఆయన ఏమంటారా? ఉండి ఉండి కంటిన్యూలో ఉండినా. ముందుగా మమ్మల్ని ఆదరిస్తున్న, మమ్మల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మేము దాదాపు ఇన్ని రోజులు అయిపోయింది వీడియో తీసి, కానీ మమ్మల్ని చాలా మంది సపోర్టివ్ చేస్తున్నారు, చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈరోజు అమెజాన్ లో నుంచి ఈరోజు మనకి ఒక ఛానల్కి, మన ఛానల్కి ఈరోజు ఒక పార్సల్ వచ్చింది. ఈ పార్సల్ ఏంటంటారా, దీన్ని ఓపెన్ చేసి దీన్ని మీ ముందుకు నేను చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం? దాంట్లో కత్తిరి ఉండదురా, కత్తిరి మండల కత్తిరి. దాదాపు 5 మంత్స్ 4 మంత్స్ అయిపోతుంది మనం వీడియో తీసి. ఈ 5 మంత్స్ 4 మంత్స్ లో కొన్ని కారణాలు వాళ్ళు తెలియదు. రా, నువ్వు కూడా రా, ఓపెన్ చేస్తా అంటాను, చూస్తా అంటాను. నువ్వు ఇలా ఇబ్బందిగా ఉంది నా, ఇదా అంతా బాగా కనపడతాను కదా, కెమెరా క్లారిటీ, కెమెరా క్లారిటీ. మళ్ళీ చూపిస్తాను అది చూపిస్తే. ఇది ఏంది అనేది నేను ఇప్పుడే చెప్పనేది ఎవరికి. ఇది మీ అందరికి ఒకసారి ట్రయల్ మొత్తం ఓపెన్ చేసి ట్రయల్ చూపిస్తాను. ఇదేంటంటే, ఇది ఒక మనకి ఒక స్టూడియోకి సంబంధించి ఒక స్టాండ్ బుక్ చేశాను. ఇవి ఒకటి క్లిప్స్, ఇవి ఇవన్నీ లాస్ట్ లో చూపిస్తే అర్థమవుతుంది. ఫస్ట్ లో ఎవరికి అర్థం కాదు. ఇది సైడ్ పెట్టేది కొద్ది పైకి లేసుకో. అన్నా ఏయ్, ఎన్ని స్టాండ్స్ ఉంటాయి? ఈ మొత్తం 2 స్టాండ్. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఓ, స్క్రీన్ అరేంజ్ చేసుకునే దానికి? స్క్రీన్ అరేంజ్ చేసుకుందాం. గోడకు కట్టుకోవచ్చుగా, స్క్రీన్ కట్టుకోవచ్చు, ఇంటికి పెట్టుకోవచ్చు, ఇంకేడైనా బయట కూడా వాల్ గా యూజ్ చేసుకోవచ్చు కదా. Thank you.
ఆర్డర్ పెట్టింది. మామూలుగా మనం బయట లొకేషన్స్ పోతా ఉంటాం, లొకేషన్స్ పోకుండా ఇది మనం ఆర్డర్ పెట్టేసి ఇది మనం గ్రీన్ స్క్రీన్ ఈ స్టాండ్ ఉండదు కదా, మనం దీన్ని కూడా అప్లై చేసి మనం ఎడిటింగ్ చేసుకున్నాం, మంచి మంచి లొకేషన్స్ వస్తాయి. మనం పలానా లొకేషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనికి మన విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ మారుతూ ఉంటుంది. అంటే మీకు ఒకసారి ట్రయల్గా మీకు ఒకటి చూపిస్తాను. దీనికి కాస్ట్ ఎంత పడిందంటే 4,500. దీన్ని మనం కొనింది, మనకి ఇప్పుడు దాకా ఆర్డర్ ఇచ్చింది. ఒకసారి మీకు చూపిస్తాను. ఉన్నాను ఒక స్టూడియో కావాల్సిన గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్. అంటే మనం బయటికి ఎక్కడికి వెళ్ళకుండా మన బ్యాక్ గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు దీంతో. ఇప్పుడు మన సినిమాలో ఎట్లా చూపిస్తారో ఆ విధంగా ఇంకా మనం చూపిస్తాం. ఆ విధంగా ఉంటుంది బ్యాక్ గ్రౌండ్. గ్రీన్ స్క్రీన్ అంటారు వీటికి సంబంధించిన స్టాండ్. దీని మొత్తం అమెజాన్ లో మనం మొత్తం దీన్ని పర్చేజ్ చేసిన 4,500. దీన్ని మనం ఇంకా హైట్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు గాలి ఉండడం వల్ల అది పడిపోతాం అది, అందుకే అది పెట్టుకున్నాం. ఫోటో స్టూడియోకి వెళ్ళినప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, వాళ్ళ వెనకాల ఒక పెద్ద స్టాండ్ పెట్టుకునే దీన్ని గ్రీన్ స్క్రీన్ అంటే వాళ్ళ ఫోటోస్ పర్పస్ యూజ్ చేస్తారు. మనం దీన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకుంటాము, బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకుంటాము. అలాగే మనకు నచ్చిన ఫోటో కానీ వీడియో కానీ మనం బ్యాక్ సైడ్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇంకా చూసుకో గాలిదేవుడు ప్రతాపం. అమ్మ బాబాయ్ సిద్ధ, రెండు పక్కలను పట్టుకోరా, మధ్యలో ధనుష్ వస్తాడు. ఏ పట్టుకోరా సిద్ధ. కింద సిద్ధాన్ వచ్చి ఏమిరా ఈరోజు స్కూల్కు పోలేదంటే ఈరోజు మొహమ్మద్ అంటాడు. పోలాడు కారణం, పోలాడు తయారవడానికి కారణం ధనుష్. అమ్మని అమ్మ అద్దాలు వినే బాయ్ బ్రే.